వారందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా తమ్ముడుగా రెవరెండ్ శ్యామరాజు గారికి నా ప్రత్యేక జ్ఞానులకు తార ఆ దినమందు త్రోవ చూపెను. ఈ దినమున మన బ్రతుకులకు దేవుని యొక్క వాక్యమే త్రోవ చూపించుచున్నది. మెట్లనగా భక్తుని యొక్క మాటలలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదని చెప్పుచున్న మాటలను మనము గమనించుకోవాలి. పిల్లరా, మరి ఆ యొక్క స్టార్ క్రీస్తు యొద్దకు జ్ఞానులను నడిపించింది. అక్కడ శాస్త్రులు, పరిచయులు, అక్కడున్న స్క్రిప్చర్స్ అవన్నీ కూడా పరిశీలన చేశారు. హేరోదు గారికి ఆయన వచ్చే సమయాన్ని కూలంకషంగా వారు తెలియజేశారు. అంత మాత్రమే కాదండి, ఈ యొక్క స్టార్ కానీ ఈ స్క్రిప్చర్స్ కానీ ఒక సేవియర్ యొద్దకు వారందరినీ నడిపించిందని మనమెన్నడూ కూడా మర్చిపోరాదు. కనుక పిల్లరా, దేవుడు ఏదైనా ఒక సూచన ఇచ్చినప్పుడు అది మన రక్షణ కొరకే అయి ఉంటుంది. అటువంటిదే ఈ యొక్క సూచన. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థమని మనం చూస్తున్నాం. ఇదిగో మనకు ఒక శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడినని ఆ యొక్క లేఖన భాగంలన్నీ క్రీస్తు పుట్టుకనాడు అవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నవి. అందరికీ కూడాను ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ భూమి కింద ఆకాశము కింద ఇవ్వబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము గనుక దేవుని కృపను మనందరము పొందుకునేదము. అందరకు మరి దేవుని యొక్క ఆశీస్సులు తోడుగా నుండునుగాక.